తెలంగాణలో గ్రూప్ 4 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 2878 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పలు చోట్ల ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు అనుమతించలేదు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ పేపర్ పరీక్ష జరిగింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో గ్రూప్ 4 పరీక్షకు 5 మంది అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు వెనక్కి పంపించేశారు. సిద్దిపేట పట్టణంలోని డిగ్రీ కళాశాలలో 3, ఇందూరు కళాశాలలో 1, వికాస్ స్కూల్లో 1 ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 80 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. హాల్ టికెట్తో పాటు ఏదైనా ఫోటో, గుర్తింపు కార్డు ఉంటేనే పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించారు అధికారులు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు పోలీసులు. హ్యాండ్ ఫోన్లు తీసేయండి. మొబైల్ ఫోన్లు, వాచ్లు, పర్సులు ఈ రోజు లోపలికి అనుమతించబడవు. దయచేసి గమనించగలరు. సిద్దిపేట జిల్లా ఉమ్మడి కొండపాక మండల వ్యాప్తంగా 6 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్ 4 పరీక్షను నిర్వహించారు అధికారులు. 1680 మంది అభ్యర్థులకు గాను 1398 మంది హాజరయ్యారు. దుర్దడ హైస్కూల్, శ్రీకుప ఫార్మసీ కళాశాల, కుకునూర్పల్లి హైస్కూల్ సెంటర్లో ఒక్కొక్కరుగా అభ్యర్థులు సమయానికి రాకపోవడంతో అధికారులు పరీక్షకు అనుమతించలేదు. హాల్ టికెట్తో పాటు ఏదైనా ఫోటో, గుర్తింపు కార్డు ఉంటేనే పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అధికారులు అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు కొనసాగాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో గ్రూప్ 4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 21 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేసి గజ్వేల్ ఏసీపీ రమేష్ పర్యవేక్షణలో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.